वरस अत्याचार घटना कलकल रेप्त महिला अगहत्यू चटा वारी दाड़ी आगे नित्यम एक्ड़ो ओ चोट महिला आकृत्या जो ताजा दसरा पंडुग पूट श्री सत्यसाई जिला दारण जरिगिंदि इदि राष्ट्र व्याप्त संचलनंगा मारिंदि श्री सत्यसाई जिला चिलमत्तूर मंडलम नलबम्मनपल्लि समीपंलो अत्ताकोडलपै अत्याचारानिकि पाल्पड्डारु कामादलु उपाधि कोसम ओ कुटुंबं 5 नेलल क्रितं कर्नाटक राष्ट्रं बल्लारि नुंचि ఓ పేపర్ మిల్లులో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 3 గంటల సమయంలో రెండు బైకులపై వచ్చిన 5 దొండగులు వాచ్మెన్ కొడుకు ఇద్దరిని కత్తులతో బెదిరించారు. ఆపై ఇద్దరు మహిళలను పక్కకు లాక్కెళ్లి వారిపై అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆ దొండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితులు చిలమత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అట్లాగే వాళ్ళ తల్లి తండ్రి కూడా సో వీళ్ళకి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు రాత్రి వాళ్ళకి అరౌండ్ 3:00 టైం లో ఒక నలుగురు వ్యక్తులు రోడ్డు మీద పక్కనే రోడ్డు కూడా ఉంది దీనికి రోడ్డుపైన నలుగురు వ్యక్తులు ఉన్నట్టు కనిపిస్తే ఇంటికి ఉన్న పెద్దాయన టార్చ్ లైట్ వేసి చూశాడు చూసి ఎవరు ఏంటో చెప్పి అడగడంతో సడన్ గా ఒక వ్యక్తితో చేతను కొట్టడం జరిగింది మిగతా నలుగురు చీకట్లో కనిపించలేదు తర్వాత కొడుతుంటే వాళ్ళ అబ్బాయి కూడా అడ్డం వచ్చాడు అదే క్రమంలో మిగతా నలుగురు కూడా వచ్చి అతను కొట్టడం జరిగింది ఈ క్రమంలో ఇద్దరు లేడీస్ లోపలే ఉన్నారు దానిలో సత్యసాయి జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు యోగానంద్ ప్రస్తుతం పండుగ పూట దసరా పండుగ రోజు సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు వద్ద దారుణం చోటు చేసుకుంది ఇద్దరు అత్తాకోడళ్లపై బళ్ళారి నుంచి ఒక పని కోసం వలస వచ్చి ఇక్కడ పేపర్ మిల్ లో వాచ్మెన్ కుటుంబంగా పనిచేస్తున్న ఇద్దరు అత్తాకోడళ్లు అలా ఫ్యామిలీ మొత్తానిపై కూడా దుండగులు దాడి చేసి ఇద్దరు అత్తాకోడళ్లపై కూడా గ్యాంగ్ రేప్ చేయడం జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంతో సంచలనం జరిగింది దీనిపై సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంత్రి సవిత కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండించారు వెనువెంటనే వారు జిల్లా ఎస్పీతో కాంటాక్ట్ అయ్యి వివరాలన్నీ ఆరా తీశారు కృష్ణంగా బాధితులకు ధైర్యం చెప్పి వారికి న్యాయం చేయాలి నిందితులు ఎవరైనా సరే వారి వెనక ఎవరైనా సరే వాటిని కఠినంగా శిక్షించాలంటూ కూడా అంటే సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు కానీ లేదా పయ్యాలు కేశవ్ కానీ మన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా జిల్లా పోలీసులను ఆదేశించారు ముఖ్యంగా దీని వెనుక ఎవరు ఉన్నారని కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తారు ముఖ్యంగా రాత్రి పూట జరగడం ఏదైతే పేపర్ మిల్లు పూర్తి స్థాయిలో కూడా కాకపోవడంతో సీసీ కెమెరాలు కూడా పూర్తిగా ఇన్స్టాల్ చేయలేదు కేవలం ఒక రెండు కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేశారు దాన్ని కూడా నిందితులు పూర్తిగా ధ్వంసం చేసి అయితే ప్రీ ప్లాన్డ్ గా కూడా కాకుండా ధ్వంసం చేసి ఎక్కడైతే రోడ్డు పక్కన ఇది పేపర్ మిల్లు ఉంటుంది పేపర్ మిల్లులో చిన్న అక్కడ గుమిగుడి ఉంటే వాచ్మెన్ ఎవరు అడగ్గా వెంటనే వారంతా కూడా గుమిగుడిగా వచ్చి వాచ్మెన్ అతని కుమారుడిపై ఇద్దరిని కూడా కట్టేసి అత్తకోడలపై కూడా అత్యాచారం చేశారు దీంతో సీసీ కెమెరాలు పూర్తిగా కూడా ధ్వంసం చేశారు ధ్వంసం చేయక ముందు కూడా రెండు ఫోటోలు కూడా రిలీజ్ చేశారు పోలీసులు ఆ రెండు ఫోటోల్లో ఉన్న మైనర్లు అనుమానితులు కావడంతో వారిని పూర్తిగా కూడా ఇద్దరిని అదుపులో తీసుకుని తెలుస్తుంది మొత్తం 5 ఇందులో పాల్గొన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు 5 ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ మిగతా 3 ఎవరు గాలించే పనిలో పోలీసులు పడ్డారు ముఖ్యంగా ఈ సంఘటన కూడా ఉలిక్కి పడలు చేసింది ఎందుకంటే పండగ పూట ఈ సంఘటన జరగడంతో అక్కడ ఉన్న స్థానికుల్ని కానీ జిల్లా యొక్క కూడా పూర్తిగా కూడా సంచలనం రేపింది అని చెప్పొచ్చు ఎప్పుడు కూడా ఇంత స్థాయిలో కూడా ఇక్కడ జరగకపోవడంతో కూడా ప్రజలంతా కూడా దీనిని పూర్తిగా ఖండిస్తున్నారు ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా దీన్ని పూర్తిగా ఖండించి దోషుల్ని నిందితుల్ని త్వరగా పట్టుకోవాలంటూ కూడా పోలీసుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ అత్తాకోడలు ఫ్యామిలీ మొత్తాన్ని కూడా జిల్లా పోలీసు సత్సాయి జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వీరు ఉంచుకున్నారు తదుపరి దర్యాప్తు కోసం వీరంతా కూడా ప్రశ్నించి బాధితులు ఇద్దరిని కూడా అత్తాకోడల్ని సఖీ సెంటర్ లో కూడా తీసుకెళ్లి వారిని కౌన్సిలింగ్ ఇప్పించి మానసికంగా కూడా సిద్ధంగా చేస్తున్నారు అంటే ఎటువంటి ప్రశ్నలు రాబట్టే విధంగా కూడా వాళ్ళు ఏం జరిగింది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అన్న వివరాలు కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు ముఖ్యంగా ఒక ఫోటోను కూడా పోలీసులు రిలీజ్ చేశారు ఆ ఫోటోలో ఒక మైనర్ అనుమానితుడు అనుమాస్పగా తిరుగుతుండటంతో ఆ అనుమానితుడిని కూడా దర్యాప్తు బృందాల్లో పట్టుకొని దీనికోసం 4 దర్యాప్తు బృందాలు కూడా జిల్లా ఎస్పీ రత్న వేశారు దర్యాప్తు కోసం వారు ఎటువైపు వెళ్ళారు ఆ సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ధ్వంసం చేశారు ఇంకా వేరే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏమన్నా ఆ ఫీడ్ ఏమన్నా ఉందా అన్నది కూడా పూర్తిగా కూడా దర్యాప్తు చేసే పనిలో పడ్డారు పోలీసులు ఇద్దరు అనుమానితుల్ని కూడా అదుపులో తీసుకొని తెలుస్తుంది మనకి ఇప్పుడు ఆ సీసీ కెమెరా 2:43 నిమిషాల వద్ద కూడా అనుమానితులు తచ్చాడుతూ ఉండగా పోలీసులు ఆ మైనర్ బాలుడిని అదుపులో తెలుస్తుంది ఆ 5 మైనర్లు ఉన్నట్టు తెలుస్తుంది ఇద్దరు కూడా మేజర్ ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తారు వాళ్ళందరి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు తీవ్రంగా కూడా
ఎందుకంటే పండగ పూట ఇటువంటి ఒక దుర్గాష్టమి రోజు దుర్గా మాత పండగ దసరా పండగ రోజు జరగడంతో ఇంత కూడా పూర్తి సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు కూడా దీని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులు దీన్ని త్వరగా పట్టుకోవాలంటూ కూడా ఆదేశించడంతో వెనువెంటనే దర్యాప్తు బృందాలు కూడా నాలుగు వైపులకు కూడా రంగంలోకి దిగాయి. ఆ సీసీ కెమెరాలు మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఇటు ఎవరెవరు ఆ ప్రాంతంలో ఆ టైంలో తిరిగారు అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు రేపు వెల్లడించే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. ఇటీవల పుట్టపర్తిలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. అక్కడికి ఒకరే కావడంతో వారు పట్టుకున్నారు పోలీసులు. అటువంటి సంఘటన మరొకటి జరగడంతో కూడా జిల్లా పోలీస్ శాఖ కూడా పూర్తి చర్చనీయాంశంగా మారని చెప్పొచ్చు. రెండు చోట్ల కూడా మహిళలే బాధితులు కావడంతో వారందరి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని ఆ మైనర్లు ఎవరెవరు ఎక్కడెక్కడ తిరిగారు అన్న సీసీ కెమెరాలు మొబైల్ టవర్ల ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రసూన రైట్ యోగానంద్ థ్యాంక్ యూ.